హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్గూరి వెంకట్ని నియోజకవర్గ ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి పేదవాడి కష్టంలో ముందుండి పోరాడింది కాంగ్రెస్ పార్టీయేనని, కాబట్టి బల్గూరి వెంకట్ని అధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా సీతక్క కోరారు. మరి కేటీఆర్ 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరికన్నా తెలుసా? అదే మా తమ్ముడు వెంకట్ గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యార్థి నిరుద్యోగ యువకులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాడుతున్న వ్యక్తిగా ప్రతి యువకునికి తెలుసు. మరి ఇట్లా స్వతంత్రంగా పోరాడే వ్యక్తులు పేదింటి బిడ్డలైతే పోటీ చేయొద్దంట, ఇదేమన్నా న్యాయమా? ఈ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కోటీశ్వరులేనా? పేదింటి ప్రతి బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి యువకుడు ఆలోచించండి, చేతి గుర్తుకు ఓటేయండి. దయచేసి అందరూ కూడా క్షేమంగా నిమ్మలంగా మీరు వెళ్ళి రేపు చేళ్ల కాడ, చెలుగల కాడ, చెరువు గట్ల కాడ మన ఊరు మరి యాప చెట్టు కింద ముచ్చటపెట్టండి. ఒక్క అవకాశం వెంకటకి ఇవ్వండి. వెంకట అంటే మీ కొడుకులు అంటాడు. మీ ఇంట్లో ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి తమ్ముడి కోసం పోరాడే వ్యక్తి వెంకట్. కాబట్టి మరి నిరుద్యోగుల గొంతుక వెంకట్, విద్యార్థుల గొంతుక వెంకట్, కాంగ్రెస్ పార్టీ మీరు అడిగిన తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రతినిధి వెంకట్. కాబట్టి దయచేసి అందరూ కూడా చేతి గుర్తును మర్చిపోకుండా ఓటేసి గెలిపించాలని కోరుతూ, వాళ్ళు ఏమిచ్చినా తీసుకోండి. ఇందాక అన్న చెప్పినట్టుగా మన ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇవ్వండి ఇస్తలేరు, కానీ వాళ్ళ ఇంట్లో 5-5 మందికి మాత్రం పదవులు ఉన్నాయి. పదవులు ఉన్న వాళ్ళందరూ కమిషన్ వస్తాయి, పదవులు ఉన్న వాళ్ళందరూ జీతాలు తీసుకోవచ్చు, పదవులు ఉన్న వాళ్ళందరూ సంపాదించుకోవచ్చు, కానీ ఇద్దరు ముసలోళ్ళకి మాత్రం 2-2 వేలు ఇవ్వంటే నీ కొడుకు హోంగార్డ్ చేస్తే పింఛన్ కట్టు, నీ బిడ్డ అంగన్వాడీ చేస్తే పింఛన్ కట్టు, నీ అల్లుడు నీ కొడుకు మరి ఒక అటెండర్ చేస్తే పింఛన్ కట్టు. వాళ్ళ ఇంట్లో మాత్రం 500-600 ఎకరాలకు కూడా రైతు బంధు, ఇవాళ దళిత బంధు మాత్రం కట్టిప్పుడు ఏ ఇప్పుడు కట్టాలి ఎవరు చెప్తారు? మరి మొన్న ఓట్ల లైన్ లో నిలబడితే కూడా దళిత బంధు ఇచ్చినామని చెప్పి ఎంత మోసం ఉందో అర్థం చేసుకోండి. ప్రశ్నించే గొంతుక వెంకట్ నాకు తోడుగా అసెంబ్లీకి పంపండి. మీ అందరి యొక్క సమస్యల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఖచ్చితంగా ఎన్ని వర్తం రాబోయే 18 నెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. దయచేసి ఈ యొక్క ఎన్నికలలో మీరందరూ కూడా కట్టుబడి ఉండి ఒక్క అవకాశం, 40 సంవత్సరాల తర్వాత ఒక యువకుడు, డాక్టరు, చదువుకున్న వ్యక్తి, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా ఎంతో చైతన్యవంతులు, ఎన్నో రకాల ఉద్యమాలలో, రైతు ఉద్యమాలలో, విప్లవ ఉద్యమాలలో, మరి బహుజన ఉద్యమాలలో, దళిత ఉద్యమాలలో పాల్గొన్నటువంటి నాయకులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినారు. వారందరి స్ఫూర్తితోటి ఒక ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపియండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.